మీ మంత్రుల మీద వరుసగా మొన్నదాకా యూ ట్యాక్స్ అన్నారు, ఇప్పుడేమో అత్య రాజకీయాలు అంటారు, గతంలో ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, 5 నెలల ప్రభుత్వ పరిపాలన ఎందుకు ఇంత కామెంట్స్ వస్తున్నాయి అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ప్రజల ముందు బదనాం చేయాలనేటటువంటి ఎజెండా నెంబర్ 1, ఎజెండా నెంబర్ 2, ఎజెండా నెంబర్ 3. ఆరోపణలు చేయటం కాదు, శాపనార్థాలు పెడుతున్నారు. ఆరోపణలకి శాపనార్థాలకి తేడా ఉంది. శాపనార్థాలు అంటే నోటికి వచ్చినట్టు తిట్టడం అకారణంగా, ఆరోపణలు అంటే ఏదో ఒక కారణం చూపించి తిట్టడాన్ని ఆరోపణలు అంటారు. ఏమీ కారణం లేకుండా తిట్టడాన్ని శాపనార్థాలు. ఇది ఏమీ కారణంగా ఇవాళ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఏకమయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బాగా పరిపాలన చేయటం లేదని, ఆయనకి పరిపాలించే అర్హత లేదని, ఆయన చిన్నోడు అని, ఆయనకి చేత కాదని, ఈ ప్రభుత్వం పడిపోతుందని, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏడకొస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు వాడిపోతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ తక్కువ సీట్లు వచ్చినట్టయితే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం అస్థిరత పాలు చేయాలనేటటువంటి ఏకైక ఆలోచనతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి గోబెల ప్రచారాలు. గోబెల ప్రచారాలు అంటేనే అబద్ధాలను నిజాలని చెప్పడమే గోబెల ప్రచారము. రెండు పార్టీలు అదే పనిలో ఉన్నాయి, కానీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. భారతదేశం మొత్తంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుంది. ఇక్కడ కూడా ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలవబోతున్నారు ఎంపీలుగా. అందువల్లనే వీళ్ళు నోటుకొచ్చినట్టు ఓ అటేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఒక ఆయన ఆరోపణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సంవత్సరాలు ఆయన పిసిసి అధ్యక్షుడిగా చేశాడు, మంత్రిగా చేశాడు, అంతకుముందు హయ్యెస్ట్ పొజిషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పనిచేశాడు, లేక భారత సైన్యంలో పనిచేశాడు. అటువంటి నాయకుడి మీద అనవసరంగా ఏమి నిరాధారమైన ఆరోపణలతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి మహేశ్వరరెడ్డిని కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. మహేశ్వరరెడ్డి గారు, మీరు కూడా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మీరు కూడా పనిచేశారు, ఇవాళ బీజేపీ పార్టీలో పోయారు, లేకపోతే బీజేపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు, కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ఏం మాట్లాడుతున్నారో ఆలోచించండి. మీరు మాట్లాడేది కూడా శాపనార్థాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద శాపనార్థాలు పెడుతున్నారు, దానికి ఏ రకమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఆధారాలు లేకుండా తిట్టేదాన్ని శాపనార్థాలు అంటారు. చేతకాని వాళ్ళు చేసే పని, ఆ చేతకాని వాళ్ళు చేసే పనులే మహేశ్వరరెడ్డి చేస్తారు. దాన్ని తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నారు. అదే రకంగా నిన్న మొన్న ఒకే కార్యక్రమంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ రాసిచ్చిందాన్ని ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే 25 మంది. ఒక మాట, కిషన్ రెడ్డి ఎప్పుడు ఒక బేస్లో మాట్లాడతారని పేరు ఉండేది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ వాళ్ళు ఇచ్చి రాసిచ్చిన దాన్ని ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా తిడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు అంటే అక్కడ రాసిచ్చింది అని మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరెన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇసుమంత నష్టం జరగకపోక మీకు ఏడుగంత నష్టం మీ పార్టీకే జరుగుతుంది. ఎందుకంటే మీరు శాపదార్థాలు పెడితే ప్రభుత్వాలు బావు, ప్రజలకు అర్థమవుతుంది, తెలంగాణ ప్రజలు చైతన్యమవుతుంది. వాళ్ళకి తెలుసు మీరేదో ఒక గ్రౌండ్ తయారు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు తప్పు చేసినట్టుగా చూపించి, అదేదో ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో చేసినట్టు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఉరికిచ్చి కొడతారు. ఎవడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అంటుకుంటే కాలిపోతారు. ఏ ఊళ్ళో తిరగలేని పరిస్థితి వస్తుంది. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ హెచ్చరిస్తున్నాం, మీ మాటలు సరిగా మాట్లాడండి, మీకు ఒక గౌరవం ఉంది, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఏ స్థాయికి దిగజారంటే సోనియా గాంధీ అంటే అంత కురాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ అంటే తెలంగాణ తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ తల్లి అంటున్నారు. అందువల్లనే
క్యాబినెట్ లో మీటింగ్ పెట్టి ఆమెని గౌరవించడానికి బలితల్లి అంటున్నారు కదా పార్టీ పిలుస్తుంది. సోనియా గాంధీ బలితల్లి, ఆ బలితల్లిని ఎలా ఆహ్వానిస్తారు మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అని అంటున్నారు కదా? అంటే రాజకీయాల్లో కనీసమైనటువంటి ఆ నీతి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పిల్లలు చనిపోతున్నారు, ఉద్యమం జరుగుతుంది, సకల జనులు అడిగారు, అన్ని పార్టీలు రాసిచ్చారు, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు, అక్కడ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించిన సోనియా గాంధీ బిల్లు పెట్టి తలుపులు మూసి వాయిస్ వాడుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ రోజు తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ అంటే సుష్మా స్వరాజ్ అపోజిషన్ లీడర్గా బీజేపీ చిన్న పిన్న తల్లి అని చెప్పారు, చిన్న తల్లి చిన్నమ్మ అని చెప్పారు. ఏం మర్చిపోయావా కిషన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నాం మీరు? మీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. హిస్టరీ తెలియని వాడు పరిపాలనకు అనర్హుడు. మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మీరు పరిపాలన చేయడానికి అర్హత కోల్పోతున్నారు. మీరేదో ఢిల్లీలో వాళ్ళు చెప్పినట్టుగా మాట్లాడితే మీ వ్యక్తిగత ప్రతిష్ట కంప్లీట్గా మంట గరిచిపోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.